నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ శ్రీ సాక్షి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇప్పుడు లేటెస్ట్గా విడుదల చేసినటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది ఈ సర్వే ప్రకారం యాజ్ ఆన్ సెవెంటీన్త్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే గత నెలలో చేసినటువంటి సర్వేని డీటెయిల్డ్గా ఇప్పుడు విడుదల చేశారు శ్రీ ఆత్మసాక్షి సర్వే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం గతంలో శ్రీ ఆత్మసాక్షి చెప్తుంది మేము ఇచ్చినటువంటి ఫలితాలే చాలా యాక్యురేట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతిబింబించడం జరిగింది సో తద్వారా మా సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ప్రజల్లో ఉంది సో దాని ద్వారా మాత్రమే ఇన్నాళ్ళు మేము ఫస్ట్ పేజ్ ఇచ్చాము ఇది సెకండ్ పేజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతూ ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయనేది శ్రీ ఆత్మసాక్షి సెకండ్ పేజ్ సర్వేని రిలీజ్ చేసింది ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం పర్సంటేజీల వారీగా ముందుగా చూద్దాం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే గనక రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వచ్చింది రెండు వేల ఇరవై మూడుకి పరిస్థితి ఎలా ఉంది అంటే పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడే మనం మాట్లాడుకుందాం దీని గురించి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు సంపాదిస్తే రెండు వేల ఇరవై మూడు కంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నలభై రెండు పాయింట్ ఐదు సున్నా శాతానికి టీడీపీ ఇప్పుడు చేరింది అంటే దాదాపు మూడు శాతం తన ఓటు శాతాన్ని పెంచుకోగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం గెయిన్ చేసినటువంటి వైసీపీ ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతానికి పరిమితమైంది అంటే దాదాపు ఎనిమిది శాతం ఓటు షేర్ని వైసీపీ కోల్పోయింది ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం ఇక జనసేన ఐదు పాయింట్ ఐదు మూడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో సంపాదిస్తే ఇప్పుడు జనసేన పదకొండు శాతం తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ ప్రతి సంవత్సరం తన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు వెళ్తున్నట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక అదర్స్ విషయానికి వస్తే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం మూడు పాయింట్ రెండు శాతం ఉంటే ఇప్పుడు అదర్స్ రెండు పాయింట్ ఐదు శాతానికంటే దాదాపు ఒక శాతం ఓట్లు ఒక శాతం అదర్స్ ఏదో ఒక పార్టీకి కన్వర్ట్ అయ్యారనేది అనేది మనకిక్కడ అర్థమవుతూ ఉంది ఇక్కడ మనం ఎస్వీఎఫ్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఎస్వీఎఫ్ అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ సైలెంట్గా ఓట్ వేసేటువంటి ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందనేది ఆత్మసాక్షి ఇస్తున్నటువంటి సర్వే అయితే ఒకసారి మనం మొత్తం ఇన్ని శాతాలు పెరిగినాయి ఓకే కానీ సీట్లు ఎన్ని అనేది అందరూ ఎదురు చూసేటువంటి మొట్టమొదటి ఎదురుచూపు సో అందులో భాగంగానే ఒకసారి మనం ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తున్నాయనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత చాలా డీటెయిల్డ్గా ఏ నియోజకవర్గాల్లో సారీ ఏ ఏ జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ సీటు ఏ పార్టీకి వెళుతుందో కూడా శ్రీ ఆత్మ సాక్షి చాలా క్లియర్గా ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫస్టు జిల్లాల వారీగా చూద్దాం ఉత్తరాంధ్ర నుంచి వద్దాం శ్రీకాకుళం జిల్లా యాజ్ షేరేజాన్ సెవెంటీన్త్ టూ ట్వంటీ త్రీ మనం ముందుగా చెప్పుకున్నట్టు అదే డేట్ నుంచే వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు శ్రీకాకుళం డిస్టిక్లో చూసుకుంటే మొత్తం పది కాన్స్టిట్యున్సీస్ శ్రీకాకుళంలో ఉన్నాయి ఒకటి మొదటిదిగా ఇచ్చాపురం హెచ్చర్ల పాతపట్నం రాజాం పలాస ఆముదల వలస టీడీపీ కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పాలకొండ నర్సన్నపేట మాత్రమే వైఎస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు డైరెక్ట్ గెలవబోతున్నాయి అనమాట కీన్ కంటెస్ట్ ఉండేటువంటి నియోజకవర్గాల్లో టెక్కలి శ్రీకాకుళం ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు సో ఈ రెండు నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందనేది శ్రీఆత్మ సాక్షి సర్వే విజయనగరం కుద్దాం విజయనగరంలో మొత్తం తొమ్మిది కాన్స్టిట్యున్సీస్ ఉంటే విజయనగరం బుబ్బిలి ఎస్కోట గజపతి నగరం టీడీపీ కవేశం చేసుకుంటే చీపురుపల్లి నెల్లిమర్ల సాలూరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అంటే మూడు కాన్స్టిట్యున్సీస్ నేరుగా కైవసం చేసుకోబోతుంది వైసీపీ ఇక్కడ నాలుగు టీడీపీ కైవసం చేసుకోబోతుంది కీన్ కంటెస్ట్ పార్వతీపురం కురుపాంలో కనబడుతుంది ఇక్కడ మనం చూడొచ్చు వైసీపీ గత ఎన్నికల్లో విజయనగరం తొమ్మిది సీట్లను స్వీప్ చేసేసింది కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇక్కడ ఇక విశాఖపట్నంలో మొత్తం పదిహేను కాన్స్ట్యువెన్సీస్ ఉన్నాయి టీడీపీ మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీస్ నేరుగా గెలుచుకోబోతుంది విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ భీమిలి భీమునిపట్నం భీమిలిపట్నం అంటే భీమిలి ఇటు పెందుర్తి అనకాపల్లి చోడవరం నర్సీపట్నం ఈ ఏడు సీట్లను టీడీపీ డైరెక్ట్గా గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సిపి విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ యలమంచిలి అరకు వ్యాలీ పాడేరు ఈ ఐదు నియోజకవర్గాలని వైసీపీ నేరుగా గెలుచుకోబోతోంది ఇక కీన్ కంటెస్ట్ వచ్చేసరికి పైకరవపేట గాజువాక మాడుగుల ఈ మూడు కా కాన్స్టిట్యువెన్సీస్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే పోటాపోటీగా ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం మొత్తం ఉమ్మడి ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది కాన్స్టెన్సీస్ ఉన్నాయి అతిపెద్ద జిల్లా ఇది నియోజకవర్గాల విషయానికి వస్తాయి ఇక్కడ మొత్తం ఆరు నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలుచుకోబోతోంది పెద్దపురం పతిపాడు జగ్గంపేట అమలాపురం ముమ్మడివరం రాజమండ్రి అర్బన్ ఈ సీట్లలో మాత్రమే టీడీపీ కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చేసరికి మొత్తం ఆరు సీట్లు అంటే టీడీపీ ఆరు సీట్లు వైఎస్ఆర్సిపి ఆరు సీట్లు గెలుచుకోబోతుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి రామచంద్రపురం రంపచోడవరం కాకినాడ అర్బన్ అనపర్తి తుని రాజానగరం ఈ ఆరు కాన్స్టిట్యున్సీస్ని వైసీపీ కైవసం చేసుకోబోతోంది జనసేన పార్టీ ఇక్కడ కీలకంగా జనసేన పార్టీ తన ప్రభావాన్ని చూపించబోతోంది జనసేన పార్టీ నేరుగా కైవసం చేసుకోబోతున్నటువంటి స్థానాలు పిఠాపురం రాజమండ్రి రూరల్ రాజో కొత్తపేట ఈ నాలుగు నేరుగా చేసుకోబోతోంది జనసేన ఇక కీన్ కంటెస్ట్ విషయానికి వచ్చేసరికి పీగన్నవరం మండపేట కాకినాడ రూరల్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే వెస్ట్ గోదావరి విషయానికి వస్తే మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి టీడీపీ పాలకొల్లు ఆచంట ఒంగుటూరు దెందులూరు తణుకు కొవ్వూరు పోలవరం ఉండి ఈ ఎనిమిది కాన్స్టిట్యున్స్ని టీడీపీ నేరుగా గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సిపి ఏలూరు గోపాలపురం అంటే కేవలం రెండు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సిపి ఇక్కడ గెలుచుకోబోతోంది వెస్ట్ గోదావరిలో జనసేన భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం మొత్తం వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా మూడు కాన్స్టిట్యున్సీస్ని జనసేన ఇక్కడ గెలుచుకోబోతుందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే కీన్ కంటెస్టు నెడదవోలు చింతలపూడి ఈ రెండు నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉ ఉందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇక కృష్ణా డిస్టిక్ విషయానికి వచ్చేసరికి మొత్తం పదహారు కాన్స్టిట్యున్సీస్ టీడీపీ విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ జగ్గైపేట పెనమలూరు మైలవరం అవనిగడ్డ మచిలీపట్నం పెడన ఈ ఎనిమిది కాన్స్టిట్యెన్సీస్ని టీడీపీ గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సిపి గన్నవరం పామూరు గుడివాడ తిరువూరు నూజివీడు ఈ ఐదు కాన్స్టిట్యెన్సీస్ని వైఎస్ఆర్సిపి నేరుగా గెలుచుకోబోతుంది కీన్ కంటెస్ట్ విషయానికి వస్తే విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ కనపడుతుంది కైకలూరు కీన్ కంటెస్ట్ నందిగామ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందనేది మనకి కనిపిస్తూ ఉంది ఇక గుంటూరు డిస్టిక్ విషయానికి వస్తే మొత్తం పదిహేడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి టీడీపీ ఎనిమిది కాన్స్టిట్యెన్సీస్ గెలుచుకోబోతుంది పొన్నూరు వేమూరు తాడికొండ చిలకలూరుపేట రేపల్లి మంగళగిరి వినుకొండ బాపట్ల ఈ ఎనిమిది కాన్స్టెన్సీస్ టీడీపీ నేరుగా గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ మాచర్ల పత్తిపాడు పెదకూరపాడు తెనాలి నర్సరావుపేట ఆరు కాన్స్టెన్సీస్ మాత్రమే గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేరుగా గెలుచుకోబోతుంది కీన్ కంటెస్ట్ విషయానికి వస్తే గుంటూరు వెస్ట్ గురజాల సత్తెనపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందనేది సాక్షి సర్వే ఇక ప్రకాశం జిల్లా విషయానికి వద్దా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు టీడీపీ నాలుగు నియోజకవర్గాలు గెలుచుకుంది అత్యధికంగా ఇక్కడ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఈసారి టీడీపీ ఆరు నియోజకవర్గాలు గెలుచుకుంది గెలుచుకునే అవకాశం ఉందనేది సాక్షి సర్వే ఒంగోలు కనిగిరి కొండే పర్చూరు అద్దంకి సంతృతుల పాడు ఈ ఆరు కాన్స్టిట్యున్సీస్ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందనేది సర్వే చెప్తుంది వైఎస్ఆర్ సిపి విషయానికి వస్తే మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కందుకూరు దర్శి ఈ ఐదు కాన్స్టిట్యున్సీస్ వైసీపీ నేరుగా గెలుచుకునే అవకాశం ఉందని ఇక కీన్ కాంటెస్ట్ అంటే చీరాల కీన్ కాంటెస్ట్గా ఇక్కడ మనకి సాక్షి సర్వే నెల్లూరు డిస్టిక్ విషయానికి వస్తే పది నియోజకవర్గాలు నెల్లూరు డిస్టిక్ కూడా వైసీపీ స్వీప్ చేసినటువంటి జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకోబోతుందనేది అనేది ఆత్మసాక్షి సర్వే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఉదయగిరి వెంకటగిరి కావలి ఈ ఐదుటిని టీడీపీ గెలుచుకోబోతుంది ఆత్మకూరు సర్వేపల్లి మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా చూడొచ్చు వచ్చినటువంటి మార్పుని కేవలం రెండే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా గెలవబోతుంది కీన్ కంటెస్ట్ విషయానికి వస్తే గూడూరు సూళ్ళూరుపేట కొవ్వూరు ఈ మూడు కాన్స్టెన్సీస్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది ఇక చిత్తూరు డిస్టిక్ విషయానికి వస్తే చిత్తూరు డిస్టిక్లో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం కుప్పం మాత్రమే టీడీపీ గెలుచుకుంటే ఈసారి నాలుగు కాన్స్టెన్సీస్ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందనేది శ్రీ సాక్షి చెప్తున్నది మదనపల్లి కుప్పం నగరి పలమనేరు ఇవి నేరుగా గెలుచుకునేటువంటి స్థానాలుగా చెప్తోంది ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే మొత్తం కుప్పంలో ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది తిరుపతి జీడి నెల్లూరు పూతలపట్టు పుంగనూరు సత్యవేడు చంద్రగిరి చిత్తూరు తంబళ్ళపల్లి ఈ ఎనిమిది కాన్స్టెన్సీస్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది కీన్ కంటెస్ట్ మాత్రం పీలేరు శ్రీకాళహస్తిలో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇక కడపటి జిల్లా విషయానికి వస్తే మొత్తం పది జిల్లాల్లో ఇక్కడ కూడా స్వీప్ మనం గమనించాలి మైదుకూరు పొద్దుటూరు ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది ఈసారి ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ మొత్తం ఆరు కాన్స్టెన్సీస్ గెలుచుకోబోతుంది కడప పులివెందుల జలమడుగు రాయచోటి బద్వేల్ కోడూరు ఈ ఆరు కాన్స్టెన్సీస్ వైసీపీ ఖాతాలోకి ఇక కీన్ కంటెస్ట్ విషయానికి వస్తే రాజంపేట కమలాపురం ఇక్కడ మనం గమనించాలి ట్రయాంగిల్ ఫైట్ జనసేన టీడీపీ వైసీపీ ట్రయాంగిల్ ఫైట్ మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం పొత్తులో వెళితే ఎలా ఉంటుందనేది ఇచ్చారా లేదనేది చూడాలి ఒకసారి ఇక అనంతపురం డిస్టిక్ విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ రెండు నియోజకవర్గాలు మాత్రమే అనంతపురంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది కానీ ఈసారి ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతుంది అనేది శ్రీ సాక్షి సర్వే సారాంశం అనంతపురం కదిరి హిందూపురం తాడిపత్రి కళ్యాణదుర్గం పెనుగొండ ఉరవకొండ ఈ ఏడు ఇటు వైఎస్ఆర్సిపి విషయానికి వస్తే రాప్తాడు గుంతకల్ పుట్టపర్తి ధర్మవరం రాయదుర్గం మడకసిర ఈ ఆరు కాన్స్టిటెన్సీస్ని వైఎస్ఆర్సీపీ నేరుగా గెలుచుకోబోతుంది సింగనమలలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తుంది కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు మొత్తం క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ చేసింది ఇక్కడ మొత్తం ఈసారి ఏడు నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే వాటిలో మొదటిది శ్రీశైలం కోడుమూరు మంత్రాలయం బనగనపల్లి ఆలూరు ఆదోని పత్తికొండ ఈ ఏడు నియోజకవర్గాలు టీడీపీ గెలవబోతుందని చెప్తోంది సర్వే వైఎస్ఆర్సీపీ నేరుగా నందికోట్కూరు పాణ్యం ఎమ్మిగనూరు డోన్ అలాగే ఆళ్లగడ్డ కర్నూలు నంద్యాల ఈ ఏడు నియోజకవర్గాలు నేరుగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక్కడ కీన్ కంటెస్ట్లో ఏ కాన్స్టెన్సీ లేదు చాలా క్లియర్గా ప్రజలు ఉన్నారనేది ఇక్కడ శ్రీ ఆత్మసాక్షి సర్వే సారాంశం మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక ఓవరాల్గా పదమూడు జిల్లాల్లో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో మనం చూసాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారంటే కనుక చాలా క్లియర్గా మనకి ఇక్కడ శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు మనం చూసాం శ్రీకాకుళంలో మొత్తం పది సీట్లుంటే రెండు వైసీపీ ఆరు టీడీపీ కీన్ కంటెస్ట్ రెండు విస విజయనగరంలో తొమ్మిది ఉంటే మూడు వైసీపీ నాలుగు టీడీపీ రెండు కీన్ కంటెస్ట్ విశాఖపట్నంలో పదిహేను ఉంటే ఐదు వైఎస్ఆర్సీపీ ఏడు టీడీపీ మూడు కీన్ కంటెస్ట్ ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది ఉంటే ఆరు వైసీపీ ఆరు టీడీపీ నాలుగు జనసేన మూడు కీన్ కంటెస్ట్ వెస్ట్ గోదావరి పదిహేను ఉంటే రెండు వైసీపీ ఎనిమిది టీడీపీ మూడు జేఎస్పి జనసేన పార్టీ రెండు కీన్ కంటెస్ట్ కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే పదహారు నియోజకవర్గాల్లో ఐదు వైఎస్ఆర్సీపీ ఎనిమిది టీడీపీ మూడు కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందనేది శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరులో ఆరు వైఎస్ఆర్సిపి ఎనిమిది టీడీపీ మొత్తం మూడు కీన్ కంటెస్ట్ ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే పది నియోజకవర్గాల్లో రెండు వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ మూడు కీన్ కంటెస్ట్ చూస్తున్నాం చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీ రెండు కీన్ కంటెస్ట్ చూస్తున్నాం అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆరు వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ చూస్తున్నాం కడపలో పదిలో కడప జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ఆరు వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ రెండు కీన్ కంటెస్ట్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో చాలా క్లియర్గా పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఏడు టీడీపీ ఏడు వైఎస్ఆర్సిపి చాలా క్లియర్గా సమానంగా పంచుకున్న ఇది చూస్తూ ఉన్నాం సో మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిబింబించబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించినప్పుడు మొత్తం వైసీపీ అరవై మూడు సీట్లు తీసుకుంటుంది డెబ్భై ఎనిమిది సీట్లు టీడీపీ తీసుకుంటుంది జనసేన పార్టీ ఏడు సీట్లు తీసుకుంటుంది ఇరవై ఏడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇక్కడ నోట్ అని ఒకటి మనం చూడొచ్చు ఇన్ కీన్ కంటెస్ట్ ట్వంటీ సెవెన్ ఎమ్మెల్యే సీట్స్ టీడీపీ ఈజ్ లీడింగ్ థర్టీన్ ఎమ్మెల్యే సీట్స్ అండ్ వైఎస్ఆర్సిపి ఈజ్ లీడింగ్ ఇన్ ఫోర్టీన్ ఎమ్మెల్యే సీట్స్ అంటే మనం చూడొచ్చు పదమూడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి పదమూడు స్థానాల్లో టీడీపీ లీడ్లో ఉంటే వైసీపీ లీడ్లో ఉన్నటువంటి స్థానాలు మొత్తం పద్నాలుగుగా మనం చూడవచ్చు ఒకవేళ అవి అటవచ్చు ఇటవచ్చు మనం చెప్పలేం కాబట్టి ఇక్కడ కౌంట్లోకి తీసుకోలేనటువంటి పరిస్థితి అందుకే బహుశా ఆత్మసాక్షి కూడా అంత క్లియర్గా ఈ ఈ ఇరవై ఏడు స్థానాలను ఎటు వెళతాయి అనేది చాలా క్లియర్గా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి రైట్ అది శ్రీ ఆత్మసాక్షి సర్వే రాబోయేటువంటి ఎలక్షన్స్లో పేజ్ టూలో చేసినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు ఎలా ఉందనేది ఇక్కడ ప్రతిబింబించింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఎనభై ఎనిమిది సీట్లు రావాలి సో ఆ ఎనభై ఎనిమిది సీట్లు ఏ పార్టీకి గంపగుత్తగా కట్టబెట్టలేదు శ్రీ ఆత్మసాక్షి సర్వే కానీ పదమూడు కీన్ కంటెస్ట్లో పదమూడు సీట్లు పదమూడు సీట్లలో టీడీపీ లీడ్లో ఉంది పద్నాలుగు సీట్లలో వైసీపీ లీడ్లో ఉంది ఒకవేళ పద్నాలుగు అరవై మూడుకి యాడ్ అయితే గనక ఇక్కడ డెబ్బై ఏడు మాత్రమే అయ్యే అవకాశం ఉంది ఈ పదమూడు డెబ్బై ఎనిమిదికి అంటే టీడీపీకి ఉన్నటువంటి డెబ్బై ఎనిమిదికి మరో పదమూడు యాడ్ అయితే గనక తొంభై ఒకటి అయ్యే అవకాశం ఉంది సో తొంభై ఒకటి అంటే డెఫినెట్గా టీడీపీ అధికారంలోకి వచ్చేటువంటిది కానీ ఈ కీన్ కంటెస్ట్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి పదమూడు సీట్లు టీడీపీ ఖాతాలోకి వస్తాయా రాదా అనేది మాత్రం అనుమానంగానే చెప్పుకోవాలి ఇక ఏడు సీట్లు జనసేన కీలకంగా వ్యవహరించే అవకాశం మనకు కనపడుతుంది ఈ ఏడు సీట్లు ప్లస్ ఈ పదమూడు సీట్లు కలిస్తే గనక తొంభై ఒకటి ప్లస్ ఈ ఏడు తొంభై ఎనిమిది స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి ఒకవేళ విజయతీరాలకు చేరే అవకాశం ఉంది అనేది మనకి ఒకవేళ పొత్తుల్లో వెళితే ఎలా ఉంటుందనేది సాక్షి ఇవ్వకపోయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే ఒకవేళ పొత్తు ఉంటేనే ఇక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనబడుతుంది ఒకవేళ పొత్తు లేకుండా వెళితే గనక బొటాబొటి మెజారిటీతోటి టీడీపీ ఇక్కడ అధికార కైవసం చేసుకునే అవకాశం ఉంది డెబ్బై ఎనిమిది ప్లస్ పదమూడు అంటే కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి పదమూడు యాడ్ అయితేనే బొటా పోటీగా అధికారం అవకాశం ఉంది సో దాదాపుగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో టఫ్ ఫైట్ కొనసాగుతుందని అనుకోవాలి అరవై మూడు ప్లస్ పద్నాలుగు కలిస్తే డెబ్బై ఏడు సీట్లు వైఎస్ఆర్సీపీకి అయ్యే అవకాశం ఉంది సో జనసేన టీడీపీ కలిస్తేనే అధికారం అనేది ఒక రకంగా చెప్పకనే చెప్పినట్టు శ్రీ ఆత్మ సాక్షి సర్వే